మూడు చాప్టర్స్ మూడు గుణాలు చెప్తారు కదా, మనిషికి ఏదో ఒక గుణం ఉంటుంది, ఏదో ఒక గుణం ఉంటుంది అంటారు. కానీ మనిషికి మూడు గుణాలు మిక్స్ అయి ఉంటుంది, అది ఎట్లా వివరించండి కొంచెం? అంటే ఒకే మనిషికి ఒక గుణం అనేది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క గుణము బయటికి పడుతుంది. సో ఈ యొక్క గుణము ప్రతి మనిషిలో మూడు గుణాలు ఉంటాయి. ఏ గుణం ప్రబలంగా ఉన్నప్పుడు ఆ గుణానికి సంబంధించినటువంటి పనులు చేయటం జరుగుద్ది. సత్వగుణం ఎక్కువగా ఉన్నప్పుడు భక్తిభావన కానీ శాస్త్రజ్ఞానాన్ని తెలుసుకోవటం కానీ వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకవేళ మనలో గనక రజోగుణం ప్రబలంగా ఉంటే ఏదో ఒక పని చేయాలనిపిస్తుంది, ఏదో ఒక కోరిక ఆశ దానికోసం పనిచేయటం అలా ఉంటుంది. తమో గుణం ప్రబలంగా ఉన్నప్పుడు నిద్రపోవాలని అనిపిస్తూ ఉంటుంది, అలా మమ్ముగా ఉండటం జరుగుతుంటుంది. అయితే ప్రతి మనిషిలో మూడు గుణాలు ఉంటాయి, అయితే ఏదో ఒక గుణం ప్రబలంగా ఉంటుంది, మిగిలిన రెండు గుణాలు కూడా కొద్దిగా తగ్గి ఉంటాయి. మనం ఏం చేయాలంటే మనలో ఏ గుణం ప్రబలంగా ఉందో చూసుకోవాలి. ఒకవేళ తమో గుణం ప్రబలంగా ఉందనుకోండి, వాడు తమో గుణాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. తమో గుణాన్ని తగ్గించాలి అని అంటే మనసులో ఒక రకమైనటువంటి కోరిక ఆశ ప్రపంచం మీద ఒక ఆసక్తి ఇవన్నీ ఉండాలి. అవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ రజోగుణం పెరుగుద్ది, తమోగుణం తగ్గుద్ది. రజోగుణం పెరిగినప్పుడు దాన్ని తగ్గించుకోవాలి. మళ్ళీ దాన్ని తగ్గించుకోవాలంటే భగవంతుడి మీద భక్తి, భగవంతుడి గురించి తెలుసుకోవటం ఇలాంటివి చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందనంటే సత్వగుణం పెరుగుద్ది. ఈ ప్రకారంగా మనలో సత్వగుణాన్ని కనుక పెంచుకుంటే ఎల్లప్పుడు కూడా ఈ భగవత్ సంబంధమైనటువంటి భావన, మన జన్మను సార్థకం చేసుకోవాలనేటువంటి భావన, మోక్షాన్ని పొందాలనేటువంటి భావన ఇవి బాగా కలుగుతాయి. అవి కలిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ వైపుగా మనం పోతాం. ఇట్లా మనలో ఉన్నటువంటి గుణాలని మనమే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే తమో గుణాన్ని తగ్గించుకోవాలా, ఆ తర్వాత రజోగుణాన్ని తగ్గించుకోవాలా, ఆ తర్వాత సత్వగుణాన్ని కూడా వదిలి శుద్ధ సత్వంలో నిలవాలి, అంటే పరమాత్మలో నిలవాలి. ఇది గుణాల మధ్య ఉన్నటువంటిది. ఈ గుణాల మధ్య ఉన్నటువంటి ఈ సంబంధం కారణంగా మనకు ఒక అదృష్టం ఏమిటంటే ఒక గుణాన్ని పెంచుకుంటే మిగిలిన రెండు గుణాలు తగ్గిపోతాయి, లేదా ఒక గుణాన్ని తగ్గించుకుంటే మిగిలినటువంటి గుణం పెరుగుతూ ఉంటుంది. అదంతా మన చేతుల్లో ఉంది. అది గుణాల మధ్య ఉన్నటువంటి వ్యవహారం. ధన్యవాదాలు గురువారు, బాగా చెప్పారు గురువారు. సత్వానికి శుద్ధ సత్వానికి తేడా ఏంటి? సత్వగుణం అని అంటేనేమో ఏదో ఒక భగవత్ సంబంధమైనటువంటి ఆలోచన. భగవత్ సంబంధమైనటువంటి ఆలోచన అంటే శాస్త్రాన్ని తెలుసుకోవటం కానీ, సాధన చేయటం కానీ, నేను పరమాత్మను అనేటువంటి భావంలో ఉండటం కానీ, ఇదంతా సత్వగుణం. ఎప్పుడైతే మనం ఆ పరమాత్మలో ఉండటం అనేది నిలబడిపోతుందో అది శుద్ధ సత్వం. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం గురువు గారు. ఇప్పుడు గుణాలకు కూడా మనసే కారణం కదా, ఒకదాని నుండి ఒకదానికి మనం శుద్ధి చేసుకోవడానికి కూడా. అలాంటప్పుడు ఆ మనసును ఆధీనంలో ఎలా పెట్టుకోవాలి? ఇప్పుడు మనం మీరు చెప్పినట్టు సత్వం నుండి రజస్సు, రజస్సు నుండి మళ్ళీ సారీ రివర్స్ తమస్సు నుండి రజస్సు, రజస్సు నుండి మళ్ళీ సత్వంలోకి వస్తాము. ఆ తత్వంలో నిలబడి ఉండాలంటే మనకి ఏం సాధన చెయ్యాలి? ఇప్పుడు మీ ఉపనిషత్తుల సారాలన్నీ వింటున్నాను నేను. నాకు అనిపిస్తుంది ఒక ఉపనిషత్తును పట్టుకొని దాంతో నేను, గురువు గారు ఇప్పుడు మీరు చెప్పిన ఈ మూడు గుణాల్లో మనం సత్వగుణం శుద్ధ తత్వానికి చేరాలంటే సత్వగుణంలో మనం అందులో నిలవాలి అని అంటే ఏ విధమైన ఆచరణ ఇప్పుడు సాధన వెళ్ళి చేయాలి అని చెప్పారు. మనం సత్వగుణంలో గనక మనం నిలవాలంటే మనం శాస్త్రాలు తెలుసుకోవాలి, ఒక గురువుని ఆశ్రయించాలి, ఆ గురువు మీద విశ్వాసంతో ఆ గురువు బోధని మనం గ్రహించాలి, ఆ బోధన గ్రహించిన తర్వాత గురువు యొక్క సూచన ప్రకారం మనం చేయవలసినటువంటి సాధన చేస్తుండాలి. ఇక రెండవది ఏంటంటే ఈ ప్రపంచం మీద ఉన్నటువంటి విషయాలు కానీ, వస్తువులు కానీ, భోగాలు కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి. ఇవి అశాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇస్తాయి కానీ శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇవ్వవు అని తెలుసుకొని శాశ్వత వస్తువు అయినటువంటి పరమాత్మను పట్టుకున్నప్పుడే మనకి శాశ్వత ఆనందం కలుగుతుంది అనేటువంటి దృఢమైనటువంటి నమ్మకం బట్టి మనం ఈ విషయాల్లో మనం నిలవాలి. ఎక్కువగా ప్రపంచం వైపుకి ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలని తగ్గించుకొని, ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల మీద ఉన్నటువంటి ఆసక్తిని తగ్గించుకొని పరమాత్మ మీద ఆసక్తిని పెంచుకోవాలి.
అది మనం ప్రత్యేకంగా ప్రయత్నించి చేస్తేనే మనకి ప్రయోజనం కలుగుతుంది. మీరు చెప్పినట్టు ఒక గురువుని ఆశ్రయించాలి అని చెప్పారు. ఇప్పుడు గురువు గారు శారీరకంగా ఉన్నా శారీరకంగా మనం ఆశ్రయించాం అనుకోండి, ఇప్పుడు మనం వాళ్ళ యొక్క బోధనలు ఎలా మనం రిసీవ్ చేసుకోగలుగుతాము? అలా మనం చేసుకుని ఒక నాకు తీవ్రమైన కోరిక చాలా ఉంటుంది, కానీ నా మనసు ఏముంటుందంటే అప్పుడప్పుడు బయటికి ఇప్పుడు నేనే ఆత్మను అనే స్థిరంగా ఒక అభిప్రాయంలో ఉండాలి అని మళ్ళీ బయటకు వచ్చేస్తుంటాను. ఇట్లాంటి పరిస్థితిలో నేను ఏ విధమైన శాస్త్రాలు వింటున్నాను, ఉపనిషత్తులు వింటున్నాను, బ్రహ్మసూత్ర మాట విన్నాను, ఇప్పుడు ఉపనిషత్తులో చెప్పింది నాకు చాలా ఇదవ్వగలిగాను, కానీ ఆ సాధనలో నేను నిలబడాలి అంటే నేను ఏ విధమైన మనోనిబంధన నిలబెట్టుకోవాలి దయచేసి చెప్పండి. డాక్టర్ కావాలంటే 1వ తరగతి నుంచి పోవాలి, ఒక్కసారి డాక్టర్ కాలేవు. అదే విధంగా సాధనలో కూడా మనం ఎట్లా అయితే మనం 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి చదువుకుంటా వెళ్తామో సాధనలో కూడా అలాగనే. శాస్త్రాన్ని తెలుసుకోవటం అయితే తెలుసుకుంటాం, కానీ తెలుసుకున్నటువంటి శాస్త్రాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే మాత్రం ఒక క్రమమైనటువంటి పద్ధతిలో వెళ్ళాలి. అది వెళ్ళాలి అని అంటే గురువు ఆ మార్గాన్ని చూపిస్తాడు, ఆ మార్గంలో మనం ప్రయాణం చేయాలి. దానికి మొట్టమొదటిది ఏమిటనంటే జపం, జపం తర్వాత ధ్యానం, ధ్యానం తర్వాత ఈ శాస్త్రాన్ని తెలుసుకున్న తర్వాత ఆత్మవిచారణ. ఈ ఆత్మవిచారణ చేస్తూ 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 ఆ ఆత్మగా మనం నిలవాలి. దీనికే భ్రమర కీటక న్యాయం అని అంటారు. అంటే కీటకం ఎట్లయితే భ్రమరాన్ని తలుచుకొని తలుచుకొని భ్రమరమే అవుతుందో అలాగనే మనం కూడా భగవంతుడి యొక్క భావంలో ఉంటూ ఆత్మలనేటువంటి భావంలో ఉంటూ అలాగనే నేను నిరాకారము నిర్గుణము నిరంజనము సూక్ష్మాతి సూక్ష్మము సర్వవ్యాపకము స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మనని మనం భావిస్తూ భావిస్తూ ఆ ఆత్మగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. మనం ఏ ప్రయత్నం చేయకుండా మన మనస్సు అలా దానంతరదే ఉండాలంటే ఉండదు. మనం ప్రయత్నం చేయాలి. భగవంతుడు మనకు ఉన్నటువంటి ఇంద్రియాలన్నింటినీ బయటికి చూచేటట్లుగా నిర్మించాడు. బయటకు చూసేటువంటి ఇంద్రియాలన్నింటినీ మనం లోపలికి తిప్పాలి, అంతర్ముఖం కావాలి. అది మనం సాధనలో చేయాల్సింది. అంతే తప్ప మనం శాస్త్రాలు విన్నంత మాత్రాన ఒక్క క్షణంలో మనం ఆత్మగా ఉండటం సాధ్యం కాదు. అందుకని ప్రయత్నం చేయాల్సిందే తప్పదు, ఈ సాధనలన్నీ చేయాలి. గురుగారు, ఇందిరా గారు అడిగిన ప్రశ్నలో ఇంకొక పాయింట్, సజీవ సద్గురువుని ఎంచుకోవాలా లేకపోతే గురువు ఇప్పుడు లేకపోయినా వాళ్ళని ఫాలో అయితే సరిపోతుందా అనేది, దానికి కూడా కొద్దిగా న్యాయంగా ఏంటంటే సజీవ సద్గురువునే ఎంచుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ గా మనం ఏదైనా అడగాలన్నా తెలుసుకోవాలన్నా ఒక సద్గురువు ఉండాల్సిందే తప్పదు. అలా గురువు ఉన్నప్పుడే ఆయనతో మాట్లాడితేనే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు మీరు ఈ ప్రశ్న వేశారు అనుకోండి, ఈ ప్రశ్న మీలో సందేహం చానాల నుంచి ఉండుంటుంది. ఇప్పుడు వాళ్ళు అడగబట్టి కదా కొంత తెలిసేది. అదే ప్రకారంగా ఓ సద్గురువు సజీవ సద్గురువు ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఆ సజీవ సద్గురువు కాకుండా మన యొక్క పూర్వపు సాధన కనుక బాగా ఉన్నట్లయితే మనకి ఒక గురువు మనలోనే ఉంటాడు, ఆ గురువే మనని లోపలికి లాగుతాడు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే బయట ఉన్నటువంటి గురువు మనని బయట నుంచి లోపలికి నెట్టాలి. అది అందువల్ల ఒక గురువు తప్పనిసరిగా ఉండటం అవసరం. ఇప్పుడు ఇంతమంది గురువులు ప్రపంచంలో వ్యాపిస్తున్నారు, మనం ఎలా మన గురువుని వెతుక్కోవాలండి? ఇప్పుడు మీరు చెప్పారు ఎక్కడైతే మనశ్శాంతి ఉందో, ఎవరి సన్నిధిలో వెళ్తే మనం ఆనందంగా ఉండగలుగుతామో వాళ్లే మన గురువుగా చేసుకోవాలని ఒక చోట చదివాను నేను. మరి ఇప్పుడు మనం ఈ రోజు నేను ఒక గురువు దగ్గరికి వెళ్తాను, ఒక నాకు చాలా ఆనందంగా ఉంటుంది, కానీ నేను ఎక్కువ రోజులు సాధన చేయలేకపోతాను, ఇంకొక టెక్నిక్స్ ఏవో నేర్చుకుంటాను, ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ కూడా కొన్నాళ్ళు స్థిరంగా నిలబడగలుగుతాను, ఆ తర్వాత మళ్ళీ వేవరి అవుతుంది. అసలు సత్యం ఏమిటంటే మన యొక్క పూర్వజన్మ సుకృతాన్ని బట్టి, మనం గురువు కావాలని కోరుకున్నటువంటి ఆ కోరికను బట్టి, మనం పూర్వంలో చేసుకున్నటువంటి ఆ గురువు కోసం మనం తపించినటువంటి ఆ తపనను బట్టి మనకి గురువు లభిస్తాడు. మనం పూర్వంలో ఏమి చేసుకోకుండా ఇప్పుడు కూడా ఏమి గురువు కోసం తప్పించకుండా మనకు మంచి గురువు లభించింది. మిమ్మల్ని నేను శ్రమ పెట్టలేదు అనుకుంటే ఇంకొక చిన్న విషయం అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు మీరు అన్నట్టు తీవ్ర తపన నాకు ఒక 10 ఏళ్ళు చెప్పండి,
గురువు గారు కావాలి అనే ఒక తీవ్ర తపనతోనే నేను ఎన్నో నేర్చుకున్నాను. సో అప్పుడు ఒకరు ఇలాగే ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలో ఉన్నవారు మీ గురువు గారు పలాని వారు అని చెప్పారు. ఆ తర్వాత నాలో ఉన్న ఆయన సజీవంగా లేరు, పరమహంస యోగానంద గారు సజీవంగా లేరు కదా. ఆ తర్వాత నాలో ఆ గురుకాంక్ష అనేది పూర్తిగా తగ్గిపోయింది. కానీ ఒక్కటి ఏమైందంటే ఆయన చెప్పిన మార్గాలు నేను ఆయన చెప్పిన టెక్నిక్స్ కానీ ఆయన లెసన్స్ కానీ చదవలేకపోతున్నాను. అలాంటి పరిస్థితుల్లో నేను అంటే మీరు చదవలేకపోవటము అదేనంటే ఒకవేళ ఆ మార్గం మీకు సరైనటువంటిది కాకపోవచ్చు. నిజంగా మనకు గనక తపన గనక ఉంటే, తపస్సు తపస్సు అని అంటారు కదా, తపస్సు అంటే మనం తపన పట్టే తపస్సు. మనం గనక తపన పడినట్లయితే మనకి సరైనటువంటి సద్గురువు లభిస్తాడు. ఆ గురువు బోధించినటువంటి శాస్త్రం మనకి బాగా చక్కగా అవగాహన అవుతుంది. అవగాహన అయినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టుకోగలుగుతాం. అలా థ్యాంక్స్ అండి గురువు. హలో గురుదేవ, ధన్యవాదాలు. చెప్పండి. నేను మీరు చెప్పిన ప్రవచనాలు వింటూ ఆత్మ విచారణ చేస్తున్నప్పుడు మనకి మన వాట్సాప్ గ్రూప్ లో మోక్షం అనేది సిద్ధ వస్తువు, అది ఉన్నదని తెలుసుకుంటే, అది ఉన్నదని తెలుసుకోవడమే దానికి సాధనలు ఏమి చేయట్లేదు, ఆ స్పృహలో ఉంటే సరిపోతుంది అని అన్నారు. అయితే ఇక్కడ ధర్మ అర్ధ కామ మోక్షాల్లో అర్ధకామాల్లో మానవుడు ఉంటున్నాడని, ధర్మం కూడా ఉండాలని, అది మోక్షం కూడా సాధించాలనేది నా అభిప్రాయం. అంటే మనకు సిద్ధ వస్తువు మోక్షం, ఈ ధర్మార్ధ కామాలు అవి ధర్మం మనం సాధిస్తేనే వస్తుంది కదా గురుదేవ. అది అంటే ఇప్పుడు మోక్షం అనేది సిద్ధ వస్తువు, అది నేనే ఆ స్పృహలో ఉంటే అదే మనం మోక్షం. కానీ మరి ధర్మార్ధ అర్ధ కామాలు అనేవి మనం సాధించుకుంటే వచ్చేవి. మరి మన వాట్సాప్ గ్రూప్ లో మోక్షం అనేది సిద్ధ వస్తువే, అవన్నీ సాధించడానికి ఏమీ లేదు, అది నేనే అని తెలుసుకోవాలనేది మనకు వచ్చింది గురుదేవ ఒక ఇమేజ్. దానికి ఇప్పుడు మనం వింటున్న దాంట్లో కొంచెం నాకు విచారణలో నాకు కొద్దిగా అది మన తెలియడం లేదు నా బుద్ధికి, మోక్షం సిద్ధ వస్తున్నప్పుడు. రైట్ రైట్. మనకి మనం స్టడీ చేసేటప్పుడు హై స్కూల్ స్టడీలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటకి, కాలేజీకి పోయిన తర్వాత మాటకి, యూనివర్సిటీకి పోయిన తర్వాత మాటకి, పిహెచ్డికి పోయేదానికి మనకి తేడాలు ఉంటాయి కదా. అవును గురుదేవ. అదే విధంగా ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటివి నాలుగు కూడా పురుషార్థాలు. అవును. ఈ నాలుగు పురుషార్థాల్లో పరమ పురుషార్థం మోక్షం. అవును. ఆ పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని అందుకునేటువంటి అర్హత ఏమిటనంటే మొట్టమొదటి ఉన్నటువంటి ధర్మాన్ని ఆచరించటం. అవును. ధర్మం దేనికనంటే అర్ధకామాల కోసం. అర్ధకామాలు ప్రతివాడు కూడా కోరుకుంటాడు, డబ్బు సంపాదించడం గానీ కోరికలు తెచ్చుకోవటం గానీ ప్రతివాడు కావాలనుకుంటాడు. అయితే దానికి ధర్మమా అధర్మమా న్యాయమా అన్యాయమా అని చూసుకోడు సామాన్యమైనటువంటి మానవుడు. అటువంటి వాడికి మోక్షార్హత లేదు. కానీ అర్ధకామాలు కూడా ధర్మంగానే పొందాలి అని అనుకున్నటువంటి వాడికి మోక్షానికి అర్హత వస్తుంది. మోక్షానికి అర్హత వస్తుంది కానీ మోక్షం రాదు. అంటే మోక్షం పొందడానికి అర్హత వస్తుంది, ధర్మంగా నిలిచినటువంటి వాడికి మోక్షాన్ని పొందేటువంటి అర్హత వస్తుంది. అయితే ఆ అర్హతను సంపాదించిన తర్వాత మోక్షాన్ని పొందడానికి శాస్త్రాన్ని తెలుసుకోవాలి, గురువుని ఆశ్రయించాలి, గురువుని పూజించాలి, గురువు మీద విశ్వాసాన్ని శ్రద్ధ విశ్వాసాన్ని కలిగి ఉండాలి, గురువు చెప్పినట్లుగా నడుచుకోవాలి. అలా అంతే అయిన తర్వాత ఆ ఆచరణలో అంటే సాధనలో మనం ముందుకు పోవటం జరుగుద్ది. అయితే సాధన అంటే దేనికంటే మోక్షాన్ని అందుకోవటానికి సాధన కాదు, మోక్షానికి అడ్డంగా ఉన్నటువంటి దాన్ని వదిలించుకోవటానికే సాధన. దాన్నే మనం మోక్షం సిద్ధ వస్తువు అని చెప్పేది. నిజంగా మన జేబులో డబ్బులు ఉన్నాయి కానీ కొంతసేపు అయిపోయిన తర్వాత ఏ కారణంగానో మర్చిపోయా ఏదో అట్లా తడివి చూస్తే మనకేం కనపడాల, ఖాళీగా ఉంది జేబు. అయ్యో ఖాళీగా ఉంది ఖాళీగా ఉందని మనం భయపడతా ఉంటాం. కానీ నిజం ఏందనంటే నువ్వు తడివి చూసినప్పుడు ఏదో పక్కకు తడివి చూసావు, అసలు చోట చేయబెట్టలా. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే లోపల డబ్బు ఉంది. పూర్వకాలంలో మొల్ల తాళం చేయి కట్టుకుంటారు. ఆ తాళం చేయి కట్టుకున్న తర్వాత అది చేతికి తగల్లా, అయ్యో పోయింది 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 అన్నాడు. పోయింది పోయిందని ఇల్లు అంతా వెతికాడు, ఎక్కడా కనపడలా. చివరికి స్నానం చేసేటప్పుడు ఆ సబ్బుతో రుద్దుకుంటుంటే ఆ వెనక పక్క తగిలింది. అంటే ముందు పక్క ఉన్నటువంటిది ఆ పడుకున్నప్పుడు ఎప్పుడో ఆ పక్కకు జరిగింది.
మరి ఇప్పుడు అది సిద్ధ వస్తువా సాధ్య వస్తువా? తాళపు చెయ్యి. సిద్ధ వస్తువే. అది సిద్ధ వస్తువు కాబట్టి సిద్ధ వస్తువు అయినా కూడా నీకు కనపడలా. అవును. కారణం ఏంటంటే నీ పొరపాటు వల్ల. అవును గురుగారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ పొరపాటును సరి చేసుకుంటే అది కనపడుతుంది. అవును గురుగారు. అదే విధంగా మనం ఆత్మస్వరూపం, మనం మోక్ష స్వరూపం, మనం పరమాత్మ స్వరూపం, దాంట్లో సందేహం లేదు. కానీ పరమాత్మ స్వరూపం కదా అని చెప్పి నేను పరమాత్మను అనుకుని మనం ఎగిరి గంతులు వేస్తే లాభం లేదు. ఆ పరమాత్మకి అడ్డంగా మన యొక్క ఈ జీవభావం ఉంది. జీవభావం అనేటువంటిది అడ్డం ఉంది అంటే ఈ ఉపనది ఈ ఉపాధులన్నీ కూడా అడ్డం ఉన్నాయి. కాబట్టి ఉపాధుల్ని మనం తొలగించుకుంటేనే మనం పరమాత్మగా మిగిలిపోతాం. అందుకని పరమాత్మని సిద్ధ వస్తువు అన్నది. పరమాత్మను ఎక్కడి నుంచో తేవక్కర్లేదు, ఎక్కడికో పోయి పట్టుకోవక్కర్లేదు. పరమాత్మ సర్వత్రా ఉన్నాడు. సర్వత్రా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మరి నువ్వు ఎవరు అనంటే నువ్వు ఆ పరమాత్మే. కాబట్టి ఆ దాన్ని పట్టుకొని పరమాత్మ నేనే కదా అని చెప్పి ఇక నేనే ప్రయత్నం చేయకుండా ఉంటే సరిపోద్ది అనుకోకూడదు. నువ్వు పరమాత్మను తెలుసుకోవటానికి పరమాత్మ కాళిదాన్ని తొలగించుకోవాలా. అదిగో అది దానికి సాధన. కాబట్టి సాధన దేనికి అని అంటే పరమాత్మ కాని అనాత్మను తొలగించుకోవటానికి. ఓకే గురుదేవ, ఇంకొక ప్రశ్న గురుదేవ. అది మనం జీవుడు దేహం నుంచి వెళ్ళిపోయినప్పుడు మనం మన వేదాంతం ప్రకారం ప్రారంభం అయిపోయింది కాబట్టి వాడు వెళ్ళిపోయాడు అని చెప్పబడుతుంది. అవును. అయితే వాడికి వాడు ఒక ఆగామ కర్మ చేసుకోవచ్చు లేదా సంచిత కర్మలు క్లియర్ చేసుకోకపోవడం వల్ల మళ్ళీ జన్మ వస్తుంది వాడికి ఎప్పుడొకప్పుడు పాప పుణ్యాలు తీరిన తర్వాత. అయితే మనం సాందీప ముని కొడుకు చనిపోయినప్పుడు కృష్ణుడు జన్మనివ్వడం వ్యక్తికి, వాళ్ళని కూడా నా కొడుకుని బతికించమని ఒక తల్లి అడిగితే చనిపోవని వాడు ఎవరున్నాడు చనిపోతాడు, అవసరమైతే నేను బతికిస్తాను కానీ చావు పుట్టుక లేని మరణ జ్ఞానాన్ని సంపాదించి మోక్షాన్ని సంపాదించాలి, ఇది అనవసరమైన ప్రక్రియ అని బుద్ధ భగవాన్ కూడా చెప్పడం జరిగింది. అయితే మరి చచ్చిపోయిన వాడు పంచీకృత అపంచీకృతాలుగా మీరు చెప్పబడింది కదా గురుదేవ. ఇప్పుడు పంచీకృత దేహం అని అపంచీకృత ఈ తన్మాత్రలని ఉన్నాయి కదా. అలా విడి వాడు జీవుడు దేహం నుంచి వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ అదే జీవుడిని ఆ దేహంలోకి ఎలా తీసుకొస్తాం? అవును, అది పురాణాలు భాగవతం కూడా 18 పురాణాల్లో ఒక పురాణం. ఓకే గురుదేవ. కాబట్టి పురాణాలలో చెప్పినటువంటి కథలన్నీ కూడా ఓకే వాటిని వేదాంతంతో పోల్చి చూసుకోవటానికి కాదు. ఓకే గురు, వాటి నుండి మనం గ్రహించాల్సినటువంటి విషయాన్ని గ్రహించడానికే గాని అందులో మన పురాణాలన్నీ కూడా నిజం కాదు. ఓకే, ఆ పురాణాల ద్వారా మనం ఏం గ్రహించాలా? ఓకే గురు, అక్కడ గ్రహించాల్సింది ఏంటంటే చచ్చిపోయినటువంటి వాడిని కూడా బ్రతికించాడు శ్రీకృష్ణుడు ఆ గురువు యొక్క భార్య కోరిక మీద అని అంటే గురుదక్షిణగా ఏమైనా ఇవ్వటానికి సిద్ధంగా, ఎటువంటి దాన్నైనా ఇవ్వటానికి సిద్ధంగా శ్రీకృష్ణుడు చేశాడు అంటే అది మనకు సూచన అన్నమాట. అంటే మనకి దారి చూపించినటువంటి గురువుకి మనం ఏదైనా సరే ఇవ్వాలి. మనం ఇచ్చేటువంటి దాన్ని మనం లెక్క చూసుకోకూడదు. మనం ఎంత ఇచ్చినా సరే గురువు యొక్క రుణం తీర్చుకోవటానికి సాధ్యం కాదు అనేటువంటి భావన ఉండాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకోవటం కోసం అక్కడ చెప్పారు. నమస్కారం అండి. నమస్కారం మాస్టర్. అర్జున విషాద యోగంలో అర్జునుడు ఒక స్థూల శరీరంతో ఇంకో స్థూల శరీరాన్ని వధిస్తున్నాను అన్న బాధతో బాధపడ్డాడు. అప్పుడు నువ్వు వధించట్లేదు, ఆత్మ అంతా ఒకటే అంటారు, ఆల్రెడీ వీళ్ళందరినీ వధించాను, నువ్వు ఓన్లీ నిమిత్త కారణం అన్నారు. కానీ ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి వచ్చినప్పుడు ఆ ఆత్మ ఇతన్ని గుర్తించలేదు కదా, అప్పుడు అర్జునుడు బాధపడడంలో తప్పేమిటి? అర్జునుడు సామాన్యమైనటువంటి మానవుడు. అవును మాస్టర్. అతడు ఆత్మ అనాత్మ ఈ విషయాలన్నీ కూడా అప్పటికి తెలియదు. కేవలం యుద్ధరంగంలో ఆ చనిపోయేటువంటి వాళ్ళందరూ కూడా నా వాళ్ళు, నా బంధువులు, నా మిత్రులు అనేటువంటి విషయంలో బాధపడ్డాడు. ఆ బాధపడ్డటువంటి అర్జునుడికి ఆ బాధని పోగొట్టడం కోసం అని చెప్పి ఈయన వేదాంతాన్ని బోధించాడు. ఆ బోధించేటప్పుడు అయ్యా నువ్వు చంపినా చంపకపోయినా అందరూ కూడా ఎప్పుడో అప్పుడు వీళ్ళందరూ పోయేవాళ్లేను, ఈ దేహాలన్నీ నిలిచేయి కాదు, ఒక ఆత్మ ఒక్కటే శాశ్వతమైనటువంటిది, ఆత్మనేమో నువ్వు చంపడానికి వీల్లేదు, అది చచ్చేది కాదు, కాబట్టి దాని గురించి నువ్వు దిగులు పడాల్సినటువంటి పని లేదు, నీ కర్తవ్యం ఏమిటో నువ్వు నెరవేర్చు అని చెప్పి
అసలు ముఖ్యమైనటువంటి విషయం ఇది, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. నువ్వు దేనికి యుద్ధ రంగంలోకి వచ్చావు? యుద్ధం చేయటం కోసం వచ్చావు. దేనికి విద్యలను నేర్చుకున్నావు? యుద్ధం చేయటం కోసమే. కాబట్టి నువ్వు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. అంతేగాని వాడు నావాడు, వీడు వాడు వాడు అనేటువంటి భావన అక్కర్లా. కాబట్టి ఈ దేహాలను చూచి నువ్వు ఇట్లా అనుకుంటున్నావు గాని ఆత్మ అంతా ఒక్కటే అని ఆత్మజ్ఞానాన్ని బోధించడం కోసమని ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. అలాంటప్పుడు అర్జునుడికి భగవద్గీత అంతా అర్థమయ్యాక అభిమన్యుడు పోయినప్పుడు ఎందుకంత బాధపడ్డాడంటారు? రైట్, మంచి ప్రశ్న. వేదాంతం నేర్చుకోవటం వేరు, వేదాంతాన్ని జీర్ణించుకోవటం వేరు. ఇప్పుడు మీరు ఏదో ఒక ఉపన్యాసం విన్నారనుకోండి, ఎవరో ఒక మహానుభావుడు వచ్చి ఉపన్యాసం చెప్పాడు. ఆ ఉపన్యాసం విన్న తర్వాత మీకు ఏమనిపించింది అంటే, చిచి, ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలు, ఈ డబ్బు, ఈ సంపదలు, ఇళ్ళు వాకిళ్ళు, భార్య బిడ్డలు, ఇదంతా ఎందుకు? మనకు కావాల్సింది పరమాత్మ, మోక్షము, కాబట్టి అదే నాకు కావాలి అని అక్కడ బాగా గట్టి నిర్ణయం తీసుకున్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఎవరో మీ పక్కన పోతున్నారు అనుకోండి, ఆ పోతా ఉండేటప్పటికీ వాళ్ళతోటి వాళ్ళ మాట్లాడుతా మాట్లాడుతా ఏమండి ఎన్ని వింటే ఏముందండి, మనకి డబ్బు ప్రధానం కదా, డబ్బు లేకపోతే మనం ఎట్లా పడతామండి అని అంటారు. అంటే వినటం వేరు, దాన్ని జీర్ణించుకొని దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవటం వేరు. కాబట్టి అర్జునుడు కూడా విన్నాడు అక్కడ. మొత్తం ఎప్పుడు విన్నాడు? 13 రోజుల కిందట విన్నాడు. మరి మనం సంవత్సరాల కిందట వింటేనే మనకి గతి లేదు కదా. 13 రోజుల కిందట విన్నటువంటి అర్జునుడికి ఆ సందేహం రాకుండా ఎట్టుంటది? అది అందువల్ల వేదాంతం ఎంత విన్నప్పటికీ కూడా దాన్ని మనం జీవితంలో ఆచరణలోకి తెచ్చుకున్నప్పుడు మాత్రమే అది మనకి ఉపయోగపడుతుంది, దాని ప్రకారంగా మనం వ్యవహరించగలుగుతాం. ఇంకో చిన్న ప్రశ్న మాస్టర్. మీరు, మీ పేరేంటి? నా పేరు డాక్టర్ నాగేశ్వరరావు అండి. ఏ ఊరు మీది? రాజమండ్రి అండి. చెప్పండి. ఇప్పుడు ఆధ్యాత్మిక హృదయానికి మామూలు హృదయానికి ఉండే తేడా ఏంటండి? మనం ఆధ్యాత్మిక ఒక విశాల హృదయం హృదయం అని చెప్తుంటాం, ఆ హృదయానికి హృదయానికి తేడా ఏంటి? అది మామూలు హృదయం అంటేనేమో మన గుండెకాయ. అవునండి. ఆధ్యాత్మిక హృదయం అని అంటేనేమో మన మనస్సు. అంటే ఒక మాటలో చెప్పాలి, ఒక మాటలో చెప్పాలంటే మన యొక్క హృదయం స్పందిస్తుంది కొన్నిటికి. కొన్ని ఏదన్నా ఇతరులు బాధపడుతుంటే గాని లేదా ఎవరైనా సంతోషపడుతుంటే గాని ఇట్లాంటప్పుడు మనం మన హృదయం స్పందిస్తూ ఉంటది. అప్పుడు దాన్ని హృదయం అంటారు. ఈ రక్తాన్ని శరీర భాగాలకు పంపించేదాన్ని గుండె అంటారు. ఆ గుండెకే హృదయం అనేటువంటి పేరు కూడా ఉంది. హృదయం అన్నా గుండె అన్నా రెండు ఒకటి. కానీ ఆధ్యాత్మిక హృదయం మాత్రం వేరు. అందుకని మనకి కుడి చేతి వైపున ఇక్కడ గుండె ఉన్నటువంటి చోటికి కొద్దిగా కుడి పక్కన మన ఆధ్యాత్మిక హృదయం ఉంటుందని శాస్త్రం చెప్తుంది. అంతేగాని అది నిజంగా ఉన్నదన్నారు కాబట్టి అదేదో ఒక సైజులో ఉండే స్థూలమైనటువంటిది కాదు, అది కేవలం ఒక భావన మాత్రమే. అంటే ఈ ఇంప్రెషన్స్, భావనలు ఇవన్నీ ఆధ్యాత్మిక హృదయంలో స్టోర్ అయి ఉంటాయంటే అది మనసుకి బుద్ధికి సంబంధించిందే కానీ ఆర్గాన్ హార్ట్ సంబంధించి కాదు కదా? కాదు. నా పేరు రవి అండి. మీ మీరు చెప్పే మహాభారతం ప్రవచనాలు వింటున్నాను, చాలా అద్భుతంగా ఉంది. నేను ఇప్పుడు న్యూయార్క్ లో ఉంటున్నానండి. చెప్పండి. సో ఇందులో ఒక చాలా ప్రశ్నలు ఉన్నాయి, కానీ ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ధర్మరాజు రాజసూయ యాగం అంతా శ్రీకృష్ణుడి డైరెక్షన్ లోనే చేస్తున్నా, అన్ని అయిపోయిన తర్వాత వ్యాసుల వారు వచ్చి మీకు ఇంకా 12 సంవత్సరాల్లో పెద్ద యుద్ధం జరగబోతుంది అని చెప్తారు కదా, అంత క్రూషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆయన కృష్ణుని గాని వ్యాసుని గాని భీష్ముని గాని ఇంకా ఎవరికి కన్సల్ట్ చేయకుండా మా కౌరవులు ఏం చెప్తే అది చేస్తాను, జ్ఞాతులతో నాకు విరోధం వద్దు అని అలా వాళ్ళు ఎంత దుర్మార్గులు అని తెలిసి కూడా ఎందుకు అలాంటి ప్రతిజ్ఞ చేసుకున్నారు? అది అది క్రూషియల్ మిస్టేక్. అది చాలా క్రూషియల్ మిస్టేక్, దాని వల్లే కదా అన్ని అన్ని అనర్థాలు వచ్చింది. ఇప్పుడు ధర్మరాజు యొక్క మనస్సు, ధర్మరాజు యొక్క మనస్సు ఎలాంటిదో చెప్పేది ఆ సంఘటన. ఇప్పుడు దుర్యోధన లాంటి వాడైతే ఆయన కూడా చెప్పారనుకో, 12 ఏళ్లలో మీకు పెద్ద యుద్ధం వచ్చింది అని అంటే వస్తే వచ్చిందిలే అంటాడు. కానీ ధర్మరాజు ఏంది, అటువంటి యుద్ధం రాకూడదు,
జననాశనం జరగకూడదు. కాబట్టి దానికి యుద్ధం అనేది లేదా అభిప్రాయ భేదం అనేది ఎప్పుడు వస్తుంది అంటే అవతల వాడు ఏదన్నా అవునంటే మనం కాదంటే అప్పుడు వస్తుంది. కాబట్టి నా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఏది అడిగినా సరే నేను కాదనకుండా ఉంటాను. అప్పుడు ఇక తేడా రాదు కదా, అప్పుడు యుద్ధం వచ్చేటువంటి అవకాశం లేదు కదా అనేటువంటి ఆలోచనతో చెప్పాడు. అంటే ధర్మరాజు యొక్క మనస్సు అక్కడ మనం దర్శించవచ్చు. ధర్మరాజు యొక్క మనస్సు అలాంటిది. అది కృష్ణుడితో కానీ వ్యాసుడితో కానీ ఎవరితో ఎవరిని అడగకుండా అంత పెద్ద ప్రతిజ్ఞ చేయటం కొంచెం అవుట్ ఆఫ్ క్యారెక్టర్ లా ఉంది. అంటే ప్రతిదానికి వ్యాసుడిని శ్రీకృష్ణుని అడగటం అనేటువంటిది మనకి జరగదు. ఎందుకనంటే ఇదే కాదు, ఆయన ఎన్నో నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాల్లో మనం శ్రీకృష్ణుని అడగలేదే వ్యాసుడిని అడగలేదని జోదానికి పోవాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమన్నా అడిగాడా ఎవరినన్నా? అడగలేదు కదా, మరి వెళ్ళాడు. అట్లనే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ సలహా తీసుకోవాల్సి వచ్చినప్పుడు తీసుకోవాలనే మనసు కనిపించినప్పుడు తీసుకుంటారు, కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ స్పష్టంగా ఏమిటనంటే అవతల వాళ్ళ మాటను కాదన్నప్పుడే కదా మనకి పోరాటం వచ్చేది, వాళ్ళ మాటను మనం అంగీకరించామనుకో ఇక ఏ పోరాటం రాదు కదా అని అని అన్నాడు. దాని కారణంగానే యుద్ధం వచ్చింది. అంటే యుద్ధం వస్తుందని చెప్పినటువంటి విషయం ఎలాగైనా సరే వచ్చేది. ఇప్పుడు ఇప్పుడు మనం కూడా మన మన ప్రారంభంలో ఏది ఉందో అది ఖచ్చితంగా జరుగుద్ది. కానీ మనం ఏం చేస్తామంటే ఎవరో ఒకళ్ళు చెప్పినప్పటికి కూడా దాన్ని ఎట్టొకటి తప్పించుకోవడానికి మన ప్రయత్నం మనం చేస్తాం. అలాగనే ధర్మరాజు కూడా తన ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో తన యొక్క మనస్సుని మనం గమనించాలి. అంటే అటువంటి మనస్సు కలిగినటువంటి వాడు ధర్మరాజు అని. అంటే శత్రువుల పట్ల కూడా శత్రుభావం లేకుండా ఉండేవాడు. అందుకనే ధర్మరాజుకి దుర్యోధనుడికి ఒక తేడా కూడా చెప్తారు. ధర్మం నాకు తెలుసు కానీ అటువైపుకి నా మనసు పోవట్లేదు అన్నాడు దుర్యోధనుడు. అంటే ఏమిటి అధర్మం అంటే ఏమిటి తెలుసు, అటువైపుకి నా మనసు పోదు అన్నాడు ధర్మరాజు. కాబట్టి ఇది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి తేడా. అర్థమైంది. గురుగారు నా పేరు రవీంద్ర అండి. చెప్పండి. సో ఎక్కడి నుంచి మాట్లాడు? నేను వాషింగ్టన్ స్టేట్ లో ఉంటానండి, అమెరికాలో. చెప్పండి. సో మీ భగవద్గీత ప్రవచనాలు వింటున్నాను. ఈ కర్మయోగంలో మేము ఇప్పుడు మేము చేసే ఉద్యోగాల్లో కానీ మా డే టు డే లైఫ్ లో మేము ఆచరణలో పెట్టుకోవటానికి నిష్కామ కర్మ చెయ్యటం, దానికి పోనీ చేద్దాం అని అనుకున్న సహకరించడం ఏంటంటే, ఒకటి ఈ దురలవాట్లు అనుకోండి, ఇప్పుడు పొద్దున్నే లేచి ధ్యానం చేద్దాం అనుకుంటాం కానీ ఈ రాత్రిపూట్ల ఎక్కువసేపు పని చేయటమో లేకపోతే, సో ఇలాంటి వాటి నుంచి బయటికి ఎలా రావాలి, నిష్కర్మ కర్మ ఆచరణలో ప్రతిరోజు పెట్టుకోవటం ఎలా? రైట్. న్యాయంగా చెప్పాలంటే ఉద్యోగస్తులైనటువంటి వాళ్ళకి చాలా తేలికది. ఎందుకంటే ఉదయం మీరు నిద్ర లేచిన తర్వాత ఉద్యోగానికి పోయేటప్పుడు ఒక్క క్షణం మీరు ఒక మాట అనుకోండి, నాకు రావాల్సినటువంటి జీతం ప్రభుత్వం ఇస్తుంది, దానికి నేను పనిచేయాలి, కాబట్టి నా పని నేను సక్రమంగా నాకు చేతనైనంత వరకు ఏ లోపం లేకుండా నేను చేస్తా అంతే. ఆ ఒక్క మాట అనుకున్నారనుకోండి ఇంకా అది నిష్కామ కర్మ. నిష్కామ అంటే జీతం తీసుకోవట్లేదంటే జీతం తీసుకోవచ్చు, కానీ అది ఏవైతే వస్తుందో దాన్ని తీసుకుంటున్నారు. వాళ్ళు నిర్ణయించినటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో తీసుకుంటున్నారు. మరి ఆ జీతం తీసుకునేటప్పుడు కూడా మీరు భావించాల్సింది ఏమిటంటే ఇది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ప్రసాదం, కాబట్టి కళ్ళకద్దుకొని దీన్ని నోట్లో వేసుకుంటా. మనం ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకుంటాం కదా, అదిగో అదే ప్రకారంగా ఇది నాకు ఇచ్చినటువంటి ప్రసాదం, కాబట్టి మీరు చేసేటువంటి పనేమో భగవంతుడికి నివేదన, మీకు వచ్చేటువంటి జీతమేమో భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదం, కాబట్టి మీరు చేసేటువంటి పని పూజ, వచ్చేటువంటి ఫలితం ప్రసాదం. ఈ భావన చేయండి, ఇక మీకు ఏ గొడవ లేదు. అది ఒకటి. రెండోది, మీరు ధ్యానం చేయాలనుకున్నాను చేయలేకపోతున్నాను, రాత్రిపూట మేలుకోవటం వల్ల ఇట్లా అన్నారు, ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అందుకని మీరు ధ్యానం చేయటం అని అంటే
ఏదో కూర్చొని తప్పనిసరిగా మనకి టైం ఉన్నా టైం లేకపోయినా విసుక్కుంటా చేయాల్సింది కాదు ధ్యానం అంటే. ధ్యానం అంటే ధ్యాస, ధ్యాస అంటే భగవంతుడి మీద ధ్యాస. కాబట్టి భగవంతుడిని గురించి తలుసుకోవటానికి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు తలుసుకోండి. మీరు కళ్ళు మూసుకొని కూర్చొనే తలుసుకోవక్కర్లా, వెళుతూ తలుసుకోవచ్చు. లేదా ఉద్యోగానికి పోతూ కారులో కూర్చొని అప్పుడైనా అనుకోవచ్చు. మనం ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు ప్రతిరోజు చేస్తుంటాం కదా, అందులో పనికిరాని ఆలోచనలు చాలా ఉంటాయి. కాబట్టి ఆలోచనలన్నీ తొలగించేయండి, భగవంత సంబంధమైనటువంటి ఆలోచన చేయండి. అలా చేస్తే అదే ధ్యానం, కాబట్టి దాంట్లో ఏం తప్పు లేదు. అలాగనే ఒక మంత్రం తీసుకొని ఆ మంత్రాన్ని జపం చేయండి. ఆ జపం అంటే మీరు ఏదో మాల పట్టుకొని చేయాల్సిన అవసరం లేదు, మనసులో అనుకోండి ఇట్లా ఏదో ఒకటి మీరు అలాగా కొద్దిసేపు చేయండి. అదే ధ్యానం, అదే జపం, అదే తపస్సు. అంతేగాని నాకు కుదరలేదే, నేను కూర్చోలేకపోయానే, నాకు వాళ్ళ ఆటంకం వచ్చారే, నాకు వీళ్ళ ఆటంకం వచ్చారే, వాళ్ళని వీళ్ళు తిట్టుకోవాల్సినటువంటి పని లేదు. హాయిగా ప్రశాంతంగా మీకున్నటువంటి సమయంలో ఎప్పుడో ఒకప్పుడు కొద్దిసేపు అలా ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు అట్లా మీకు ఎంత వీలైతే అంత, అట్లా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అలా చేయండి. గురువు గారు, నేను ఇంతకు ముందు కూడా ప్రశ్నలు, ఇప్పుడు మీరు ఉపనిషత్తులు దశోపనిషత్తులు సారీ 10 దశోపనిషత్తులు ఉన్నాయి కదా, ఏది ఒక్కటి మన సాధనలో, నేను ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి నా మనోప్రవృత్తి అర్థమైంది కదా, నేను ఏది సాధన చేస్తే ఏ విధంగా, ఇప్పుడు మీరు అన్నారు జపము చెయ్యాలి అన్నారు, జపం చేసేటప్పుడు ముందు చాలా మనసు వేరే థాట్స్ వచ్చేవి, ఇప్పుడు ఏమైపోయిందంటే అలాంటివి లేకుండా కొంచెం కూల్ డౌన్ అయింది, మళ్ళీ ఏమన్నా వచ్చినప్పుడు దాన్ని వెనక్కి లాగుతున్నాను. అలా ఏ ఉపనిషత్తులు, నేను మీ చాలా రెగ్యులర్ గా వింటాను, సంవత్సరం నుండి వింటున్నాను, నేను ఏ విధంగా నేను కొంచెమన్నాగలుగుతాను అంటే, ఉపనిషత్తులన్నీ కూడా పరమాత్మ తత్వాన్ని చెప్పి, అంటే ఉపనిషత్తులన్నీ కూడా మన యథార్థ స్థితి అంటే నేను పరమాత్మని చెప్పడం అంతా. కాకపోతే చెప్పే విధానంలో మాత్రం రకరకాలైనటువంటి విధానాలు చెప్తా ఉంటాయి. మనం ఆ మొత్తం విషయాన్ని అవగాహన చేసుకుంటే దాన్ని మనం విచారణ చేయాలి. జపం అనేటప్పటికి ఏమిటనంటే జపం అనేది చాలా పరిమితమైనటువంటి ప్రయోజనాన్ని ఇచ్చేది. అంటే ప్రారంభ దశలో మనం స్కూల్లో పిల్లవాడిని వేయాలంటే మనం ప్లే స్కూల్కి పంపించినట్టుగా, అది ప్రారంభ సాధకులకి జపం. జపం దేనికనంటే మనస్సుని పరమాత్మ వైపుకి మళ్ళీ, మనస్సుని ఇతర అంటే నువ్వు ఏమి చేయకుండా మేలకుండా అట్లా కూర్చో, లేకపోతే శ్వాస మీద దృష్టి పెట్టు, లేకపోతే ఏదో ఒక రూపం మీద దృష్టి పెట్టు అని చెప్పేది అది కూడా సామాన్యమైన ధ్యానం. కానీ నిజమైనటువంటి ధ్యానం ఏంటంటే మనం విచారణ చేయటమే, ఆత్మ విచారణ, నేను ఆత్మని అనేటువంటి విచారణ చేయటమే నిజమైనటువంటి ధ్యానం. కాబట్టి దానికి మనం శాస్త్రాలు తెలుసుకోవాలి. ఆ శాస్త్రాలు మీరు ఉపనిషత్తుల్ని తెలుసుకోవాలి, అందులో మీ కేనోపనిషత్తు బాగా ఉపయోగపడుతుంది. అది చిన్నది, బాగా పరమాత్మ తత్వాన్ని యథార్థంగా చెప్పేటువంటిది ఆ కేనోపనిషత్తు. ధన్యవాదాలండి గురువు గారు, నాకు మాత్రం ఇవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి, చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ దానితో స్థిరంగా ఉండడానికి ఇప్పటి నుండి ప్రయత్నం చేస్తాను. నన్ను అలా మీరు దీవించండి. శ్రీ గురుభ్యో నమః. నాకు ఒక మెయిన్ విషయం తెలియాల్సింది, సాక్షాత్ కుమారం కావడానికి ఏదన్నా షార్ట్ వే ఉందా, ఏదన్నా మార్గం, కరెక్ట్ అయిన మార్గం, మంచి మార్గం, జ్ఞాన మార్గం, జ్ఞాన మార్గం అంటారు కదా మెయిన్, ఆత్మ సాక్షాత్కారం కావడానికి ఆ జ్ఞాన మార్గం ఎలా సంపాదించాలి, ఏ రూట్లో వెళ్ళాలి? ఆత్మ సాక్షాత్కారానికి జ్ఞాన మార్గమే శ్రేష్టం. అది విమాన ప్రయాణం లాంటిది. అది మన కలియుగంలో మన మానవులకి సాధ్యపడుతుంది అంటారా ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడం అనేది? అవును, కలియుగంలో ఆయనగా రమణ మహర్షి, కలియుగంలో ఆయనే కదా రామకృష్ణ పరమహంస. ఓకే, అయితే నాకు ఆ మార్గం ఏంటో కొంచెం చెప్పగలుగుతారా? అదే కలియుగంలో మనం జ్ఞాన మార్గంలో కనుక పోవాలి అని అంటే జ్ఞానాన్ని తెలుసుకోవాలి. జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి.
ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మనేనేటువంటి జ్ఞానం. ఇప్పుడు నేను జీవుణ్ణి అని అనుకుంటున్నావు, మనిషిని అనుకుంటున్నావు, డాక్టర్ని అనుకుంటున్నావు, యాక్టర్ని అనుకుంటున్నావు, కానీ నేను ఆత్మనేనేటువంటిది అసలైనటువంటి భావన. ఆత్మ అంటే సర్వత్మ పరమాత్మ, కాబట్టి నేను పరమాత్మని, అహం బ్రహ్మాస్మి అనేటువంటిది ముందు తెలుసుకోవాలి. ముందు తెలుసుకోవాలని అంటే ఉపనిషత్తులు తెలుసుకోవాలి, ఉపనిషత్తుల యొక్క సారమైనటువంటి భగవద్గీతను తెలుసుకోవాలి. కాబట్టి మా ఉపనిషత్తులు ఉన్నాయి, అట్లానే భగవద్గీత మీకు పూర్తిగా వివరంగా తెలుసుకోవటానికి ఉంది. ఆ ఉపనిషత్తుల్ని ముందు వినండి, తర్వాత అట్లానే భగవద్గీతను వినండి, చదవండి. ఎప్పుడైతే మీరు ఈ పని చేశారో అప్పుడు మీకు నాలెడ్జి సంపూర్ణంగా వస్తుంది. అంటే నేను ఆత్మననేటువంటి విషయం దృఢపడుద్ది. ఆ దృఢపడిన తర్వాతనే మనం దాని మీద సాధన చేయగలుగుతాం. అప్పటిదాకా మన మనసు అయితే అప్పటిదాకా మనం ఏం చేయాలంటే మన మనస్సుని మనం సరి చేసుకోవాలా, పరమాత్మ వైపుకి తిప్పాలా. దానికోసం జపము, ధ్యానము ఇట్లాంటివన్నీ సాధారణంగా చేసేయి. అవి చేసినా చేయకపోయినా ఈ జ్ఞానాన్ని కనుక పొందితే మాత్రం తప్పకుండా మనకి మార్గం అనేటువంటిది తెలుస్తుంది. అందుకని ఉపనిషత్తులు, భగవద్గీత ఈ రెండు తెలుసుకోవాలి తప్పనిసరిగా. దాన్ని ముందు వినండి, ముందు వినండి తర్వాత చదవండి. చెప్పండి. అదే ముందు వినాలి, ఓకే, తర్వాత చదవాలి, అప్పుడే స్థిరపడుతుంది. ఇప్పుడు అవి కాకుండా మనం పర్సనల్ గా అంటే ఇప్పుడు మనం తినే ఆహార సాత్విక ఆహారం అది సంథింగ్ అంటారు కదా, ఇలాంటి మనలో కూడా ఏమైనా చేంజెస్ చేసుకోవాలా ముందు? అవన్నీ జనరల్ గా భగవద్గీతలోనే ఉన్నాయి. మనం సాత్విక ఆహారాన్ని ఎట్లా తీసుకోవాలో, ఏ ఆహారాన్ని తీసుకోవాలో, రాజసిక ఆహారాన్ని తీసుకుంటే ఏమవుద్దు, సాత్విక ఆహారాన్ని తీసుకుంటే ఏమవుద్దు, అది కూడా భగవద్గీతలోనే ఉంది. అందువల్ల ఏమిటంటే మనం తీసుకునేటువంటి ఆహారం సాత్విక ఆహారం కావాలి, భగవదార్పితం కావాలి, అంటే భగవంతుణ్ణి తలుచుకునే తీసుకోవాలి, అలానే న్యాయార్జితమైనటువంటిది కావాలి. ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి, దాంట్లో భగవద్గీతలో ఉన్నాయి. వాటిని వివరంగా తెలుసుకోవటానికి మా భగవద్గీత ఉంది, మా ఉపనిషత్తులు ఉన్నాయి. ఓకే. ఆత్మే నేను అని అందరికి తెలిసిన విషయమే కదా ఆల్మోస్ట్. అంటే నాకు కూడా అది కొంచెం దృఢపరిచే విషయమే, అది ఆల్రెడీ నేను నమ్మాను కాబట్టి ఎంత దూరం రాగలిగాను. సో అది ఆ నమ్మిన తర్వాత నెక్స్ట్ మార్గం ఏంటి, ధ్యానం చేయమంటారా లేకపోతే ఎలా, ఏ విధంగా నేను దానికి ఇంకా డీప్ గా వెళ్ళగలుగుతాను అన్నది నాకు అసలు. ఆత్మని గురించి తెలుసుకున్న తర్వాత ఆత్మ విచారణే అసలైనటువంటి సాధన. ఓకే. ఆ ఆత్మ విచారణ వల్లనే మోక్షం. గురించి మోరదు. ఓకే. ఆత్మ విచారణ వల్లనే మోక్షం వస్తుంది. ఓకే గురించి. మీది ఎక్కడ మీరు ఉండేది? నాది హైదరాబాద్ గురు. మీరు ఉండేది ఎక్కడ? హైదరాబాద్. నా పేరు రామ్శ్రీ అండి. రామ్శ్రీ, రామ్శ్రీ యోగకీశ్వర్. న్యూయార్క్ మాట్లాడుతున్నా. చెప్పండి. మీరు అహం బ్రహ్మాస్మి, ఆత్మే నేను, నేనే ఆత్మ, నేనే పరమాత్మ అంటారు కదా, అలాంటప్పుడు బయట ఉన్న దేవుళ్ళు ఉన్నారు, కృష్ణుడు, రాముడు, శివ, కాళీ ఉన్నారు కదా, మీరు ఆత్మ దర్శనం జరిగిన శ్రీ రామకృష్ణ పరమహంస కూడా కాళీ మాతను చూస్తున్నారు. సో ఇప్పుడు ఆయనే పరబ్రహ్మ అయినప్పుడు, నేను అహం బ్రహ్మాస్మి అయినప్పుడు, ఆ కనిపించే కాళి ఎవరు, కాళీమాత ఎవరు? అది ఒక డ్యువలిజం కి దీనికి కొంచెం ఇప్పుడు కొంచెం సందేహం. ఆయన కాళీమాతను చూసింది ఎప్పుడంటే, ఎప్పుడో చిన్నప్పుడు పూజారిగా వచ్చి ఆయన కాళీ పూజ చేస్తా ఉన్నాడు. ఆ పూజ చేస్తూ 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 ఆ అమ్మ మీద విపరీతమైనటువంటి భక్తిని కలిగి ఉన్నాడు. ఆ భక్తిని కలిగి ఉన్నప్పుడు ఆయనకి అహం బ్రహ్మాస్మి అనే దాని అర్థం తెలియదు, అసలు దాని సంగతే తెలియదు ఆయనకి. అయితే చాలా కాలం అలా చేసిన తర్వాత ఆ అమ్మ దర్శనం కాలేదని ఆయన ఎంతో బాధపడతాడు, కింద పడి పొరలాడతాడు, ఏడుస్తాడు, రోజులు రోజులు దుఃఖంలోనే ఉంటాడు. అంత తపన పడిపోయిన తర్వాత అప్పుడు ఆయనకి ఒక గురువు తటస్థపడ్డాడు. ఆయన ఈయనకి ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాడు.
అప్పుడు తెలిసింది. అంతేగాని అప్పుడు కూడా అమ్మ నాకు అడ్డం వస్తుంది అన్నాడు, అప్పుడు కూడా అమ్మ నాకు అడ్డం వస్తుంది అన్నాడు. అదిగో ఇక్కడ ఇక్కడ అని చెప్పి ఆయన ఆ భూమధ్యంలో ఒక సీస పెంకు తీసుకొని గుచ్చాడు ఆ తోతాపురి. అంటే అది పోవటానికి, అది పోయి ఆ సర్వత్రా ఆత్మ, సర్వత్రా నేనే ఉన్నాను అనేటువంటి భావన కలగటానికి. అంటే ఆ స్థితి కలిగిన తర్వాత ఇక దుర్గాని ఇంకోటని ఆయనకి ఆయనే అనుకోవాలి, అలా ఆయన అనుకోరు. అలా అనుకుంటే ఆయన ఇంకా స్థితికి రాలేదని గుర్తన్నమాట. కాబట్టి మనం కూడా ఏంటంటే ఈ శాస్త్రం తెలుసుకునేటువంటి వాళ్ళు లోకంలో 1000 కూడా ఉండరు, దాదాపు 100,000 ఉంటారేమో. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ ఈ మామూలు వ్యవహారంలోనే ఉంటారు. అంటే ఆ దేవుడి దగ్గరికి పోతే కోరిక తీరుద్ది, ఈ దేవుడి దగ్గరికి పోతే కోరిక తీరుద్ది, వాళ్ళ దగ్గరికి పోతే తీరలేదు కాబట్టి దేవుణ్ణి మార్చేద్దాం, కొబ్బరికాయలు కొడితే మనకి ప్రయోజనం ఉంటది, లేకపోతే ఈ రకమైన పూజ చేస్తే ఉంటది, అక్కడ బ్రాహ్మణులు చదువుతుంటారు ఇదిగో ఇట్లా చేస్తే మీకు బాగా కలిసి వచ్చుద్ది అని దీంట్లోనే ఉంటారు. కాబట్టి అందుకని ఈ నానా రకాలైనటువంటి దేవుళ్ళను పెట్టుకొని ఏలాడుతూ ఉంటారు. అలా ఏలాడి 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 ఎప్పుడో ఒకప్పటికి వాళ్ళు కూడా భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు పొద్దుగూకులు మనం ఇచ్చే కొబ్బరికాయలు కొబ్బరి చెప్పలు తీసుకొని మనకి కోరికలు తీర్చేవాడు కాదు అనేటువంటి భావనకి ఎప్పుడైనా వస్తారేమోనని. అందుకని సామాన్యుల కోసం భగవంతుడి వైపు తిప్పటం కోసం దేవాలయాలు దేవుళ్ళు ఉన్నారు. శాస్త్రం ఏం చెప్పింది, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్తని అన్నారు. అంటే ఈ దేహమే దేవాలయం, ఈ దేహంలో ఉన్నటువంటి జీవుడే సనాతనమైనటువంటి దేవుడు అని చెప్పారు. అంటే దేహం దేవాలయం అని ఎందుకన్నారంటే అక్కడ దేవాలయం ఏమో ఇటుకలతోటి రాళ్లతోటి సిమెంట్ తోటి కడతారు, కానీ ఈ దేవాలయాన్ని ఎవరు కట్టారు, సాక్షాత్తుగా భగవంతుడు, అంటే తల్లి గర్భంలో భగవంతుడే తయారు చేశాడు. మరి మనం అక్కడ విగ్రహాన్ని ఒక చోట తయారు చేయించి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తాం, కానీ మనలో ఉన్నటువంటి జీవుణ్ణి ప్రతిష్ఠ ఎవరు చేశారు, భగవంతుడే అక్కడ జీవుడిగా ఉన్నాడు. అందుకనే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే అజ్ఞాన నిర్మాల్యం త్యజేత్, మన అజ్ఞానాన్ని పోగొట్టుకొని సోహం భావేన పూజేత్, అంటే అది నేనే ఆ పరమాత్మ నేనే అనేటువంటి భావంతో పూజించాలి అన్నారు. పూజించాలి అని అంటే ఆ పరమాత్మ నేనే అనేటువంటి భావన చేయటమే పూజ, అది ఆ ప్రకారంగా ఉండాలి. మరి అలాగే శంకరాచార్యులు కూడా అద్వైతం వారు చెప్పినప్పుడు ఆయన కూడా చాలా స్తోత్రాలు భజ గోవింద ఇవన్నీ రాశారు కదా, అక్కడ చాలా స్తోత్రాలు, కొన్ని వేల స్తోత్రాలు చెప్పాడు, కొన్ని వేల దేవాలయాలను సందర్శించాడు, అదంతా కూడా సామాన్యుల కోసం. అలాగనే సామాన్యుల కోసం అవన్నీ చేసి మరి సాధకుల కోసమని ఆయన ఈ శాస్త్రాలన్నిటి అంటే ఈ దశ ఉపనిషత్తులకి భాష్యం రాయటం గాని, భగవద్గీతకు భాష్యం రాయటం గాని, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయటం గాని ఇవన్నీ కూడా చేశారు. మరి ఇవన్నీ చేశారంటే ఇవన్నీ ఎందుకు, అదే కావాలా, అదెందుకు ఇదే కావాలా అంటే వాళ్ళ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ వాళ్ళ యొక్క మనోపరిపక్వతను బట్టి ఉంటది. పరిపక్వత ఉన్నటువంటి వాళ్ళు ఈ వైపుకి వస్తారు, పరిపక్వత లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఆ మార్గంలోకి పోతారు. అంటే తాత్కాలికంగా నాకేదో కావాలనుకున్నటువంటి వాడు, నేను ఇల్లు కట్టుకోవాలా, పెళ్లి చేయాలా, లేకపోతే నేనేమో పిల్లల్ని కనాలా, నాకు ఎంతకాలానికి పుట్టటం లేదు, ఇవన్నీ కోరికలు తీర్చుకోవాలంటే ఇక్కడికి తిరగాల, నాకు మోక్షం కావాలని అంటే ఇక్కడికి రావాలి. అది చెప్పండి. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానం చేస్తూ భగవంతుడి గురించో పరమాత్మ గురించో లేకపోతే నిరాకారమైన ఓంకారం గురించో అలా ధ్యానం చేస్తూ ఉంటాము, అలాంటిది పరమశివుడు మంగళకర స్వరూపుడు ఆయన ఎవరి గురించి ధ్యానం చేస్తూ ఉంటాడు, ఆయన పటంలో ఎప్పుడు ఆయన ధ్యానం చేస్తున్నట్టే చూస్తుంటాం కదా. అవును అవును, ఆయనే పరమాత్మ అయినప్పుడు ఆయన ఎవరి గురించి ధ్యానం చేస్తున్నారని. అసలు నిజానికి పోతే ఇంకా చాలా దూరం పోవాలి, ఎందుకనంటే అసలు ఈశ్వరుడు, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు ఈ ముగ్గురు కూడా నిజంగా ఎక్కడన్నా ఉన్నారా ఈ రూపాలతోటి అని కనుక మనం వేదాంత పరంగా ఆలోచిస్తే నిజంగా అక్కడ ఎవరు లేరు, ఏ ఆకారంతో లేరు. ఏ ఆకారంతో లేకపోతే వాళ్ళు ధ్యానం చేస్తుంది మనకెట్టు తెలుసు, ఎవరో వేసిన బొమ్మలు చూసి మనం అనుకుంటున్నాం, లేకపోతే సినిమాల్లో చూసి అనుకుంటున్నాం. నిజంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా పరమాత్మే, నిరాకార నిర్గుణ ఆత్మే,
ఆ పరమాత్మే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ అన్నారు, ఆ పరమాత్మే పోషణ చేసేటప్పుడు విష్ణు అన్నారు, ఆ పరమాత్మనే లయం చేసేటప్పుడు శివుడు అన్నారు. అందుకనే మరి పరమాత్మ సృష్టి చేయాలంటే తెలివి కావాలి కదా, ఆ తెలివి కావాలి కాబట్టి అందుకని సరస్వతిని భార్య అన్నారు. మరి పోషణ చేయాలంటే డబ్బు కావాలి కదా, అందుకని లక్ష్మీదేవిని భార్య అన్నారు విష్ణువుకి. మరి లయం చేయాలంటే శక్తి కావాలి కదా, అందుకని శక్తి స్వరూపిణి పార్వతిని భార్య అన్నారు ఈశ్వరుడికి. ఇవి చిన్నపిల్లలకి కథల మాదిరిగా చెప్పడానికే గాని నిజమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి శివుడు విష్ణువు ఈ బ్రహ్మ ఇవన్నీ కూడా ఏవీ లేదు, అంతా ఒక్కటే పరమాత్మ. పరమాత్మ కంటే అన్యముగా రెండవది ఏది లేదు. ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అని చాందోగ్య బృహదారణిక ఉపనిషత్తులు చెప్తున్నాయి. అంటే ఉన్నదంతా ఒక్కటే పరమాత్మ, రెండవది ఏది లేదు. ఒక్కటే అని చెప్పి కూడా మళ్ళీ రెండవది ఏది లేదని చెప్పటం మరీ గట్టి కోసం అనమాట. ఒక్కటే అంటే ఇక రెండవది ఏది లేనట్టేగా, అయినా మళ్ళీ రెండవది ఏది లేదు అద్వయం అన్నారు. అంటే మన గట్టి కోసం, అందుకని అసలు పరమాత్మ కంటే అన్యముగా రెండవది ఏది లేదు. ఈశ్వరుడు లేడు, ఇష్టువు లేడు, బ్రహ్మ లేడు, ఇంద్రుడు లేడు, చంద్రుడు లేడు, మీరు లేరు, నేను లేను, ప్రపంచం లేదు, అసలు ఏమీ లేదు. రాత్రి కళ ఇదంతా, రాత్రి కళ గంటనంతసేపు ఉంది, మేలుకుంటే లేదు. ఇప్పుడు కూడా మనం ఈ కళ్ళలో ఉన్నాం, జాగ్రత్త అనేటువంటి కళ్ళలో ఉన్నాం, దీంట్లో నుంచి జ్ఞానంలోకి మేలుకుంటే ఏమీ లేదు. కాబట్టి సుషుప్తిలో నుంచి అంటే స్వప్నంలో నుంచి జాగ్రత్తలోకి, జాగ్రత్తలో నుంచి జ్ఞానంలోకి మనం మేలుకోవాలంటే. గురువు గారు చెప్పారు కదా మీరు ఉపనిషత్తు ముందు శ్రవణం చేయండి, వినండి, తర్వాత మీరు చెప్పారు కదా. ఇప్పుడు గురువు గారు ఉపనిషత్తుల మీద ఎందుకంటే ఇప్పుడు ఒకరిది విని ఇంకొకరిది ఇప్పుడు గురువు గారి ప్రవచన ఆయన గారు రాసినవే మాకు కూడా లభిస్తాయా? అన్ని దొరుకుతాయండి. ఆల్మోస్ట్ గురువు గారు చెప్పిన ప్రతి ప్రవచనము అంటే 2018 ఎండ్ వరకు చేసినవన్నీ వెబ్సైట్ లోనే ఉన్నాయి. బట్ ఇప్పుడు 2019 నుంచి మేము ఓన్లీ లేఅవుట్ పెడుతున్నాం, కానీ ప్రవచనాలు అందులో ప్లే అవ్వవు. సో ఎందుకంటే మా మెయిన్ భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇవి అర్థం చేసుకోవడానికి కావాల్సిన ప్రకరణ గ్రంథాలు ఇంతవరకు వెబ్సైట్ లో ఆల్రెడీ ఉన్నాయి, వినటానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైమ్ బుక్స్ కావాలంటే మాత్రం మీరు ఈ బుక్స్ కావాలైనా లేకపోతే పబ్లిష్డ్ బుక్ కావాలైనా మీరు ఆర్డర్ ఇచ్చుకొని మీరు తెప్పించుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇహ నుంచి వచ్చే ఉపన్యాసాలు వెబ్సైట్ లో అవి ఫ్రీగా అవి రావు. ఒకవేళ కావాలి అంటే సీడీ కానీ అవన్నీ ఆర్డర్ ఇచ్చుకొని తెప్పించుకోవాలి. సో సమ్ కెపాసిటీ ఇష్యూస్ లేకపోతే కాస్ట్ కట్టింగ్ ఇష్యూస్ తో ఫర్దర్ గా ఇహ నుంచి ఇది చేయలేకపోతున్నాము. రావాలి, ఇంకా ప్రోగ్రెస్ అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. వల్ల కాస్ట్ ఎక్కడైతే పెరుగుతుందో దాన్ని మేము కట్ డౌన్ చేసుకొని ఇదిగో ఇలాంటి వాటికి కొంత ఇలాంటి ఎన్హాన్స్మెంట్స్ కి. అన్ని మీకు వెబ్సైట్ లోనే ఉన్నాయి, అట్ ద సేమ్ టైమ్ అడ్రస్ కానీ లేకపోతే ఏదైనా లేదంటే మీరు ఆ వాట్సాప్ నంబర్ కి ఇట్లే పంపించండి, నేను ఫార్వర్డ్ చేస్తాను డీటెయిల్స్. ఓకే, థ్యాంక్ యూ గురుగారు.